Good morning. Bohr's atomic model of an atom. Rutherford లో ఉన్న డిఫెక్ట్స్ ని రెక్టిఫై చేస్తా నీల్స్ బోర్ కొత్త అటామిక్ మోడల్ ని ప్రపోజ్ చేశాడు. సో టు ఓవర్కమ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ రదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ నీల్స్ బోర్ ప్రపోజ్డ్ అన్ అటామిక్ మోడల్. ఈయన ఎవరి థిరీ మీద బేస్ చేసుకుని చెప్పాడంటే మ్యాక్స్ ప్లాంక్స్ థిరీ. ఎవరి థిరీ మీద బేస్ చేసుకుని చెప్పాడమ్మా? మ్యాక్స్ ప్లాంక్ థిరీ మీద బేస్ చేసుకుని చెప్పాడు. సో దీంట్లో ఒకసారి ఈయన పాస్ప్లేట్స్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పాడో ఈ థిరీ ప్రకారం ఒకసారి చూద్దాం వన్ బై వన్. మళ్ళీ చెప్తున్నా, రదర్ఫోర్డ్ మోడల్లో డిఫెక్ట్స్ ని సవరిస్తూ నీల్స్ బోర్ కొత్త అటామిక్ మోడల్ ని ప్రపోజ్ చేశాడు. ఈయన దేని మీద బేస్ చేసుకుని చెప్పాడమ్మా? మ్యాక్స్ ప్లాంక్ థిరీ మీద బేస్ చేసుకుని చెప్పాడమాట. సో టు ఓవర్కమ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ రదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ నీల్స్ బోర్ ప్రపోజ్డ్ అన్ అటామిక్ మోడల్. ఇట్ ఈస్ బేసింగ్ ఆన్ మ్యాక్స్ ప్లాంక్ థిరీ. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటో చూడండి. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ పాత్ లో తిరుగుతాయని చెప్పాడు. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. ఆ పాత్ కి ఒక పేరు పెట్టాడు. దాన్ని ఏమన్నాడంటే ఆర్బిట్ ఆర్ షెల్. వాటికి ఏమైనా పేరు పెట్టాడమ్మా? ఆర్బిట్ అని కానీ షెల్ అని కానీ పేరు పెట్టాడు అన్నమాట. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. దట్ పాత్ ఈస్ కాల్డ్ ఆర్బిట్ ఆర్ షెల్. ఆ పాత్ ని ఏమని పిలిచాడమ్మా? ఆర్బిట్ అని కానీ షెల్ అని కానీ పిలిచాడమ్మా. వీటికి డయాగ్రామ్స్ నెక్స్ట్ ఇచ్చాను. సో ఒకసారి ఫస్ట్ పాయింట్స్ అర్థం చేసుకోండి. సెకండ్ పాయింట్, ఈ ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ లో తిరుగుతున్నంత సేపు దే నైదర్ లూజ్ ఎనర్జీ నార్ గెయిన్ ఎనర్జీ. తిరుగుతున్నంత సేపు కూడా ఎనర్జీని లూజ్ అవ్వవు, అలాగని ఎనర్జీని గెయిన్ అవ్వవు. కాబట్టి ఈ ఆర్బిట్స్ కేవలం పేరు పెట్టాడంటే స్టేషనరీ ఆర్బిట్స్, స్టేషనరీ ఆర్బిట్స్ అని పేరు పెట్టాడమ్మా. సో యాజ్ లాంగ్ యాజ్ ది ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ దే నైదర్ లూజ్ ఎనర్జీ నార్ గెయిన్ ఎనర్జీ. సో దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. అవి తిరిగే దారినేమో ఆర్బిట్ లేదా షెల్ అంటాం. ఎలక్ట్రాన్స్ తిరిగే దారి దేని చుట్టూ? న్యూక్లియస్ చుట్టూ. అలాగే ఇవి ఎలా తిరుగుతున్న సేపు ఎనర్జీని లూజ్ అవ్వు, గెయిన్ అవ్వు. కాబట్టి వీటిని ఏమంటామంటే స్టేషనరీ ఆర్బిట్స్ అని కాకేస్తాం. ఈచ్ ఆర్బిట్ హ్యాస్ డెఫినెట్ ఎనర్జీ. అంటే న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఆర్బిట్స్ అన్నిటికీ కూడా ఎంతో కొంత వాటికి కొంత శక్తిని కలిగి ఉంటాయి. దిట్ హ్యావ్ డెఫినెట్ ఎనర్జీ అండ్ దే ఆర్ డినోటెడ్ బై ఫస్ట్ది అయితే కనుక న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్న ఫస్ట్ ఆర్బిట్ పేరు కే, దాని పైన ఉన్న దాని పేరు ఎల్, దాని పైన ఎం, దాని పైన ఎన్ అని చెప్పి డినోట్ చేసాడమ్మా. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే, స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ఆ షెల్ ఏమని పిలవమన్నాడమ్మా? కే షెల్ ఆర్ కే ఆర్బిట్. ఓకేనమ్మా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అయితే ఆ షెల్ కి ఎల్ అని పేరు పెట్టాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే దానికి ఎం అనే పేరు పెట్టాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయితే కనుక ఆ షెల్ కి ఎన్ షెల్, అలా ఎక్సెట్రా. నెక్స్ట్, ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆటమ్ ఇస్ క్వాంటైజ్డ్. సో ఎనర్జీ ఎలా ఉంటుందమ్మా ఆటమ్ లో? ఎలక్ట్రానిక్ ఎనర్జీ క్వాంటైజ్ అయి ఉంటుంది. అలాగే వాటిని దేంతో డినోట్ చేస్తామని చెప్పడమ్మా? ఎనర్జీ లెవెల్స్ ని E1, E2, E3. E1 అంటే లోవర్ ఎనర్జీ లెవెల్, E2 అంటే దాని మీద కొంచెం పైన ఉన్నది అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్, E3 E2 కన్నా పైన ఉన్నది అంటే అది కూడా హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఇక్కడ కంపారిజన్ తో మాట్లాడాలి. E1 E2 తీసుకుంటే E2 హయ్యర్ ఎనర్జీ లెవెల్, E2 E3 తీసుకుంటే E3 హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఓకేనమ్మా. అలాగా న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్నదేమో ఎనర్జీ లెవెల్ 1, న్యూక్లియస్ కొంచెం దూరంగా ఉంటే 2, ఇంకొంచెం దూరంగా ఉంటే 3 ఎనర్జీ లెవెల్స్ అమ్మా. E1 E2 E3. సో ఇక్కడ ఉన్న 4 పాయింట్స్ మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ పేరు పెట్టాడు, అవి తిరిగే దారికి ఏమైనా పేరు పెట్టాడు అంటే ఆర్బిట్. అలా తిరుగుతున్నంతసేపు ఎనర్జీని లూజ్ అవ్వట్లేదు, గెయిన్ అవ్వట్లేదు, వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ అని చెప్పాడు. తర్వాత వాటికి బారసాలు చేశాడు. ఏమని చెప్పాడమ్మా? పేర్లు ఏమని పెట్టాడు ఆర్బిట్లకి? KLMN అని పేరు పెట్టుకున్నాడు. అలాగే ఎనర్జీ లెవెల్స్ కి ఏమని పేరు పెట్టుకున్నాడమ్మా? E1 E2 E3. సో ఫస్ట్ ఏమో ఆర్బిట్, సెకండ్ స్టేషనరీ ఆర్బిట్, థర్డ్ పాయింట్ ఏమో బారసాల, ఫోర్త్ పాయింట్ కూడా బారసాల. ఇటు వచ్చి ఎనర్జీ లెవెల్స్ కి E1 E2 E3. KLMN అనేవి ఏంటి? ఆ స్టేషనరీ ఆర్బిట్స్ ఉన్నాయి కదమ్మా, ఆ ఆర్బిట్స్ పేర్లు KLMN అనేవి. ఓకేనమ్మా. ఇప్పుడు ఎలక్ట్రాన్ కనుక హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్లోకి వచ్చింది అనుకుందాం, హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్లోకి వచ్చింది అనుకో, అప్పుడు ఎనర్జీ లూజ్ అయిందని చెప్పాలమ్మా. ఎనర్జీ ఏమైందని చెప్పాలమ్మా? లూజ్. ఇట్ లూజెస్ ఎనర్జీ. ఎందుకంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి వచ్చేసింది కాబట్టి. అలా కాదు, లోవర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళింది అనుకో, అప్పుడు అక్కడ ఏమని చెప్తాం అంటే గెయిన్స్ ఎనర్జీ అని చెప్తాం. సో ఇక్కడ ఎలాగ అబ్జర్వ్ చేస్తాం అంటే, సపోజ్ ఒక సైకిల్ మీదే ఒక లారీ వాడు ఉన్నాడు అనుకుందాం. సైకిల్ వాడు వచ్చి లారీ వాడిని గుద్దేశాడు.
ఎవరిని చెడతామమ్మా మనం? లారీ వాడినే చెడతాం. అలా కాదు, ఈసారి రివర్స్ లో సైకిల్ వాడు వెళ్ళి లారీ వాడిని గుద్దాడు. అయినా కానీ సైకిల్ వాడిని చెట్టాం, లారీ వాడితే తప్ప అంటాం, ఎందుకంటే పెద్దది లారీ కాబట్టి. అలాగే ఇక్కడ ఏం చెప్తాం అంటే, ఎప్పుడు కూడా ఎనర్జీ గెయిన్ అయిందా లూజ్ అయిందా అన్న విషయం చెప్పడం కోసం హయ్యర్ ఎనర్జీ లెవెల్ ని అబ్జర్వ్ చేయండి. హయ్యర్ ఎనర్జీ లెవెల్ లోంచి ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే లూజ్ అయినట్టు, హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి ఎలక్ట్రాన్ వస్తే గెయిన్ అయినట్టు. అంతే తప్ప లోయర్ ఎనర్జీ లెవెల్ గురించి ఆలోచించకుండా చెప్పాలమ్మా. ఓకేనమ్మా, మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం రాశారంటే హయ్యర్ ఎనర్జీలోంచి లోవర్ ఎనర్జీకి వెళ్ళిపోయింది, అంటే హయ్యర్ ఎనర్జీలో ఎలక్ట్రాన్ తగ్గిపోయింది కాబట్టి లూజ్ అయిపోయినట్టు. సెకండ్ పాయింట్ లో లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది, అంటే అర్థం ఏంటమ్మా, హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఒక ఎలక్ట్రాన్ వచ్చింది అంటే గెయిన్స్ ఎనర్జీ. ఓకేనమ్మా, సో ఈ విధంగా ఎలక్ట్రాన్ ఎనర్జీ లూజ్ కానీ గెయిన్ కానీ అవుతుంది జంప్ చేసినప్పుడు. ఆ డిఫరెన్స్ ఉంది చూసారమ్మా, అంటే ఏంటి ఎనర్జీ లెవెల్స్ జంప్ చేసినప్పుడు డిఫరెన్స్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ లెవెల్స్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేడియేషన్, లైట్ రూపంలో చూస్తాం. సో డిఫరెన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ లో డిఫరెన్స్ అంటే ఈ టూ మైనస్ ఈ వన్ ఈజ్ ఇన్ ది కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. మ్యాక్స్ ప్లాంక్ ఈక్వేషన్ లో ఏమని చెప్పామో ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. కాబట్టి ఈ టూ మైనస్ ఈ వన్, ఈ టూ అంటే ఒక ఎనర్జీ లెవెల్, ఈ వన్ ఒక ఎనర్జీ లెవెల్, తీసేస్తే వచ్చేది కూడా ఎనర్జీ లెవెలే. ఆ ఎనర్జీ లెవెల్ ఈ అనుకున్నాం అనుకో, మ్యాక్స్ ప్లాంక్ ప్రకారం ఈ అంటే ఎంత, హెచ్ న్యూ. సో ఈ పాయింట్స్ మళ్ళీ చెప్తానమ్మా, ఈ టూ అంటే ఎనర్జీ లెవెల్ హయ్యర్ ఎనర్జీ లెవెల్, ఈ వన్ అంటే లోవర్ ఎనర్జీ లెవెల్. ఎనర్జీలోంచి ఎనర్జీని తీసేస్తున్నావు అంటే వచ్చేది కూడా ఎనర్జీయే. ఆ ఎనర్జీకి ఈకి ఫార్ములా మ్యాక్స్ ప్లాంక్ చెప్పాడు, అదెంతమ్మా హెచ్ న్యూ. 10 ఆవులు మైనస్ 6 ఆవులు అంటే ఎన్ని ఆవులు వచ్చాయి, 4 ఆవులు వచ్చాయి. అంటే ఆవుల నుంచి ఆవులు తీసుకున్నప్పుడు మళ్ళీ ఆవులే వస్తున్నాయి. అలాగే ఎనర్జీలోంచి ఎనర్జీ తీస్తే వచ్చేది కూడా ఎనర్జీయే. ఆ ఎనర్జీని ఈ అనుకో మనసులో మామూలుగా, అంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఈ రాయాలి రూల్ ప్రకారం. కానీ అక్కడ ఈ రాయకుండా ఏమని రాశారంటే హెచ్ న్యూ అని రాశారు. హెచ్ న్యూ అని ఎందుకు రాశారంటే మ్యాక్స్ ప్లాంక్స్ ప్రకారం ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనే ఫార్ములా చెప్పాం కాబట్టి హెచ్ న్యూ అని రాశాం. ఓకేనమ్మా. అలాగే సిక్స్త్ పాయింట్, రివాల్వింగ్ ఎలక్ట్రాన్కి యాంగులర్ మూమెంటం ఉంటుంది, దానికి ఫార్ములా ఇచ్చడం. ద యాంగులర్ మూమెంటం ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఈస్ గివెన్ బై ఎం వెంకట్రావు ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π అని గుర్తుపెట్టుకోండి. ఎం వెంకట్రావు, ఎం వెంకట్రావు అంటే ఇక్కడ ఎంవీఆర్, ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π అనే ఫార్ములా ఇచ్చాడు. ఇక్కడ ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, వి అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్, ఎన్ మనకు తెలుసు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటాం, దాన్ని 1, 2, 3 వాల్యూస్ ఉంటాయి. హెచ్ ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్. సో దిస్ ఈస్ అబౌట్ బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్ మళ్ళీ చెప్తానమ్మా, ఫస్ట్ నేను చూసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, బోర్స్ అటామిక్ మోడల్లో ఆర్బిట్. సెకండ్ పాయింట్ ఏంటమ్మా, స్టేషనరీ ఆర్బిట్. థర్డ్ పాయింట్ బారసాల కేఎల్ఎంఎన్. ఫోర్త్ పాయింట్ కూడా ఇండైరెక్ట్ గా బారసాలే, ఈ1 ఈ2 ఈ3. ఫిఫ్త్ పాయింట్ లారీ సైకిల్. ఫిఫ్త్ పాయింట్ ఏంటమ్మా, లారీ సైకిల్. ఆరో పాయింట్ ఏంటమ్మా, ఎం వెంకట్రావు. ఆరో పాయింట్ ఏంటమ్మా, ఎం వెంకట్రావు. సో ఇండైరెక్ట్ గా ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది బోర్స్ మోడల్. సో ఇందాక చెప్పాను చూడండి, ఈ బొమ్మలు అబ్జర్వ్ చేయండి. ఎన్ఈసి ఫస్ట్ బొమ్మ చూడండి అమ్మా, పేర్లు పెట్టాడని చెప్పాం కదా ఒక ఆర్బిట్ కి కేఎల్ఎంఎన్ అని. సెకండ్ డయాగ్రామ్ లో చూడండి అమ్మా, సెకండ్ డయాగ్రామ్ ఏంటంటే n=1, n=2 షెల్స్ చెప్పాం కదా, n=1 అయితే కే షెల్, n=2 అయితే ఎల్ షెల్, అలాగే అవి. నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్ చూడండి అమ్మా, ఆ డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ లెవెల్స్ చెప్తున్నాం, e2 - e1. ఆ థర్డ్ పాయింట్ ఏంటమ్మా, ఎనర్జీ లెవెల్స్ లో డిఫరెన్స్. సో e2 - e1 ఇట్ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. కింద థర్డ్ డయాగ్రామ్ లో ఒక పాములా ఒకటి బయటకు వచ్చినట్టు కనిపించింది కదమ్మా, అది రేడియేషన్ అంటే లైట్ ఫామ్ లో బయటకు వచ్చింది. దాన్ని అక్కడ e=hf అని పడింది. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఇక్కడ న్యూ అన్న ఫ్రీక్వెన్సీయే. మన నొటేషన్ ప్రకారం న్యూ, అక్కడ బొమ్మల నొటేషన్ ప్రకారం ఎఫ్, అంతే డిఫరెన్స్. రెండు ఫ్రీక్వెన్సీలే. సో ఎనర్జీ కెన్ బి సీన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ఇది పాయింట్స్ అమ్మా. దిస్ ఈస్ అబౌట్ బోర్స్ అటామిక్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఈ బోర్స్ లో కొన్ని మెరిట్స్ ఉన్నాయి, అవి ఏంటో జాగ్రత్తగా చూద్దాం. వాట్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్? బోర్స్ అటామిక్ మోడల్ యొక్క మెరిట్స్ అంటే సక్సెస్ అమ్మా. ఏమేంటంటే, హైడ్రోజన్ యొక్క అటామిక్ స్పెక్ట్రాన్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు అమ్మా. హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒకటే. అంటే ఒక ఎలక్ట్రాన్ కనుక ఏదైనా ఒక ఆటం కలిగి ఉంటే దాని యొక్క అటామిక్ స్పెక్ట్రా ఎలా ఉంటుందో చెప్పాడు. హి సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్స్ ది అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ విచ్ హ్యావ్ వన్ ఎలక్ట్రాన్. ఒకే ఎలక్ట్రాన్ని కలిగి ఉన్నటువంటి
ఆటమ్స్ యొక్క అటామిక్ స్పెక్ట్రాని ఎక్స్ప్లెయిన్ చేసాడమ్మ సక్సెస్ఫుల్గా. ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఒకటే, హెచ్ఈ ప్లస్, హెచ్ఈ యాక్చువల్గా 2 అమ్మ, కానీ నెత్తి మీద ప్లస్ ఉంది కాబట్టి ఒకటి తీసేయండి. తీసేస్తే ఏంటైందమ్మా, హెచ్ఈ ప్లస్ అంటే ఒకే ఎలక్ట్రాన్ ఉంది. ఎల్ఐ 2 ప్లస్, యాక్చువల్గా 2 ప్లస్ అనేది పైన ఉండాలి, పొరపాటుని పక్కన పడిపోయింది 2 అని. అది ఎలా రాసుకోవాలంటే మీరు ఎల్ఐ నెత్తి మీద 2 ప్లస్ అని పెట్టుకోండి. లిథియం యాక్చువల్గా ఎంతమ్మా, 3, కానీ దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసేయాలి మనం, 2 ప్లస్ ఉంది కాబట్టి 2 తీసేయాలి. అందుకని ఏంటవుతుందమ్మా అప్పుడు, అది ఎల్ఐ 2 ప్లస్ లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇలా ఒకే ఎలక్ట్రాన్ ఉంటే కనుక వాటి యొక్క అటామిక్ స్పెక్ట్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే యాంగులర్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇచ్చాడమ్మ. అంటే దాని నుంచి రేడియస్ ఆఫ్ ఆర్బిట్ కట్టచ్చు, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్రెడీ తెలుసుందే, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ కట్టచ్చు. సో ఒక ఫార్ములాని డిజైన్ చేశాడు. ఓకేనమ్మా, అంటే ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π అని చెప్పాం కదమ్మా, ఆ ఫార్ములా ప్రకారం రేడియస్ ఆఫ్ ఆర్బిట్ కట్టచ్చు మనం. అంటే ఇలాంటి సక్సెస్లు వచ్చాయి ఎవరి ప్రకారం అంటే బోర్స్ అటామిక్ మోడల్లో. ఏమో కానీ కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్లో ఫస్ట్ది ఏంటంటే, ఈ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్, విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్, ఒక్క ఎలక్ట్రాన్ కంటే ఎక్కువగా ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటే ఏదైనా ఒక ఐటమ్, దాని యొక్క అటామిక్ స్పెక్ట్రాన్ చెప్పమంటే నవ్వేస్తున్నాడు ఎవరు, నీల్స్ బోర్. సో ఈ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్, విచ్ ఆర్ అనే మాట పడలేదు అక్కడ, విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ ఎలక్ట్రాన్. అలాగే జీమన్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఏ ఎఫెక్ట్ అమ్మా, జీమన్ ఎఫెక్ట్. ఇక్కడ డౌట్ ఏంటంటే వాట్ ఈస్ జీమన్ ఎఫెక్ట్, నెక్స్ట్ చెప్తానమ్మా, అది ప్రస్తుతానికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. హీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ జీమన్ ఎఫెక్ట్, జీమన్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. నెక్స్ట్, హీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ వై యాంగులర్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవీఆర్ బై ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π. యాంగులర్ మూమెంటమ్ యొక్క వాల్యూ ఎంవీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π ఎందుకు అంటే నవ్వుతున్నాడు, చెప్పలేకపోతున్నాడు అనమాట. అంటే ఈ విధంగా ఇన్ థియరీ ఏంటైందమ్మా, బోర్స్ అటామిక్ మోడల్ ఫెయిల్ అయిపోయింది. ఓకేనమ్మా. అలాగే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ని మనం కనుక హై రిజల్యూషన్ అంటే చాలా హై ఎండ్లో ఉన్నటువంటి ఒక స్పెక్ట్రోస్కోప్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అమ్మ, అంటే అటామిక్ స్పెక్ట్రాస్ని అబ్జర్వ్ చేసేదాన్ని స్పెక్ట్రోస్కోప్ అంటాం, దాన్ని ఉపయోగించి అటామిక్ స్పెక్ట్రా ఎలా ఉందో చూడొచ్చు మనం. చూస్తే కనుక అది కింద చూపించిన బొమ్మలా కనబడిందమ్మా. ఏ స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడమ్మా, హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్ ఈజ్ గివెన్, ఈ షోన్ యాజ్ గివెన్ బిలో ఫిగర్. ఆ కింద చూపించిన బొమ్మలో హైడ్రోజన్ స్పెక్ట్రమ్, లైన్ స్పెక్ట్రమ్ మనకి ఆ విధంగా కనబడుతుంది. ఓకేనమ్మా, ఇక్కడతోటి ఈ క్లాస్ అయిపోయింది. రేపు మిగిలిన క్లాస్ చెప్తామమ్మా.